నమస్తే, నా పేరు హారిక. కొడాలి నాని ఈ మధ్య మొన్ననే ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఎందుకు కలవాలి అన్న వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినట్టు, అలాగే రేవంత్ రెడ్డి దాన్ని రిజెక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. దాని గురించి మనతో పాటు విశ్లేషించడానికి దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు కొడాలి నాని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడగాల్సిన అవసరం ఏమొచ్చింది అంతగా? అది ఏమొచ్చిందని తెలియదు, కానీ ఒక వార్త వైరల్ అవుతుంది, రేవంత్ రెడ్డి కొడాలి నానికి షాక్ ఇచ్చాడు, కొడాలి నాని అపాయింట్మెంట్ అడిగితే కూడా రేవంత్ రెడ్డి ఇవ్వను పొమ్మన్నాడు, సో బాగా జరిగింది కొడాలి నానికే అని ఒక వర్గం మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది న్యూస్ని. అదొకటి. రెండవది, కొడాలి నాని మన జగన్ నన్ను కలవలేదు, హైదరాబాద్ వచ్చినా నన్ను కలవలేదు, ఒక నేను ముఖ్యమంత్రిగా ఉంటే నాకు కనీసం ఫోన్ చేసి అభినందించలేదు, మామూలుగా అది కట్టసి ఎవరైనా అభినందిస్తారో అది కూడా చేయలేదు జగన్ అని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో దీని మీద కూడా కొడాలి నాని అడిగారు. ఈ రెండు విషయాలు అడిగినప్పుడు కొడాలి నాని ఏం చెప్పాడంటే, నేను మా ముఖ్యమంత్రిని కలవడానికి నాకు ఇక్కడ టైం లేదు, నాకు రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నాకేం పని, సో నేను అసలు ప్రయత్నించలేదు ఆయన్ని కలవడానికి అనేది కొడాలి నాని చెప్పాడు. రెండవది, రేవంత్ రెడ్డి నన్ను కలవలేదు నాకు ఫోన్ చేయలేదు అన్నప్పుడు ఈయనకు కూడా తుంటి ఎముకి ఇరిగితే కలుస్తాడు మా ముఖ్యమంత్రి, ఎందుకంటే అది కూడా అన్నాడు కేసీఆర్ని హైదరాబాద్లో వచ్చి కలిశాడు, నన్ను కలవలేదని రేవంత్ రెడ్డి అన్నాడు. సో దానికి ఈయన సమాధానం ఏంటంటే, రేవంత్ రెడ్డికి కూడా తుంటి ఎముకి ఇరిగితే మా ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తాడు, ఎందుకు కలవాలి, ఆయన ఏమన్నా జగన్ ఏమన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రియా కాదు కదా, ఈయన ఏమైనా ఉన్న సుప్రీం కమాండరా ఈయన ఇల్లి కలవడానికి. అభినందించాలంటే ట్విట్టర్లో అభినందించాడు, అది కాకుండా డైరెక్ట్గా వెళ్ళి అభినందించాలా ఆయన్ని? ఈయన జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా వచ్చి అభినందించాడా, ఫోన్ చేశాడా? సోనియా ఏమన్నా ఫోన్ చేసి అభినందించిందా? ఏ కాంగ్రెస్ సీఎంలు ఏమన్నా అభినందించారా ఫోన్ చేసి జగన్ని? లేదు కదా. సో అట్లాగే ఇప్పుడు ఎందుకు జగన్ చేయాలి అంటే, జగన్ మీద దుష్ప్రచారం చేయడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రశ్నలన్నీ కూడా ఆ రూపంలో అడిగి చెప్పించుకోవడం. ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి ఈయన అదేదో నేరంలాగా జగన్ ఒక నేరం చేసినట్టు తనను అభినందించకుండా చాలా ఘోరంగా ఉన్నాడు జగన్ అన్నట్టుగా చేసినట్టు, మరి జగన్ ఎవరెవరు అభినందించారో అప్పుడు చూడలేదా అని ఆయన గట్టిగానే మాట్లాడారు. ఇక కేసీఆర్ని ఎందుకు కలిశాడంటే, కేసీఆర్కి తుంటి ఎముక ఇరిగింది, గతంలో ఆయన సీఎంగా పనిచేశాడు, జగన్ ఆయన కలిశారు గతంలో, కాబట్టి ఆయన్ని పరామర్శించారు. మరి ఈయన ఎందుకు కేసీఆర్ని పరామర్శించాడు, ఇదే ముఖ్యమంత్రి, చంద్రబాబు ఎందుకు పరామర్శించాడు, జగన్ పరామర్శిస్తే అదేదో తప్పులాగా, మిగతా వాళ్ళు పరామర్శిస్తే అదేదో చాలా మంచి పనిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కొడాలి నాని మాట్లాడారు. యాక్చువల్గా అది నిజంగా కూడా రేవంత్ రెడ్డి అలా చెప్పడం అందరికి కూడా ఆశ్చర్యమైంది, ఎందుకంటే జగన్ ట్విట్టర్లో అభినందించాడు, మన రెండు రాష్ట్రాలు పరస్పరం సహకారం ఉండాలని కూడా వాంఛిస్తున్నానని కూడా చెప్పాడు. సో ఆయన ఎక్కడా కూడా రేవంత్ రెడ్డికి యాంటీగా కూడా ఎప్పుడు మాట్లాడలేదు జగన్. సో వాళ్ళిద్దరి మధ్య ఏమి పొలిటికల్ వైరం తప్ప వ్యక్తిగతంగా ఏమీ లేదు. రెండు, గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావడం, తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్కి వ్యతిరేకంగా, అంతకుముందు వాళ్ళ నాన్న వైఎస్ఆర్కి వ్యతిరేకంగా కూడా రేవంత్ రెడ్డి పనిచేశాడు, అది ఓపెనే. సో కాంగ్రెస్లోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రయారిటీస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగాయి. అంత తప్ప నిజానికి ఈ అభినందనలు అనేది కట్టసిగా చేస్తే తప్పులేదు, కానీ ఇప్పుడు మనల్ని ఎవరెవరు అభినందించారనేది వాళ్ళు కూడా లెక్కేసుకుంటారు కదా, దాన్ని బట్టి రెసిప్రాసిటీ అనేది ఉంటుంది. అప్పటికి కూడా అతను కట్టసి ఫాలో అయ్యి ట్విట్టర్లో అభినందనలు తెలిపాడు, అంతేగాని నీకు ఎందుకు ఫోన్ చేయాలి అనేది సర్వత్రం వినిపిస్తూ ఉంది. ఒకవేళ ఫోన్ చేయలేదు, నన్ను అభినందించలేదని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా అడిగినప్పుడు మిమ్మల్ని ఏమైనా అభినందించినాడంటే, లేదండి నన్ను అభినందించలేదు అంటే అది ఓకే, కానీ అదేదో తప్పులాగా ఆ చర్చ, ఆయన అభినందించకపోవడం నేరంలాగా, నన్ను అభినందించకుండా ఇది చేశాడని, రెండోది నన్ను ఓడించడానికి జగన్ ట్రై చేశాడని కూడా దాంట్లో చెప్పారు. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు కేసీఆర్ని ఓడించడానికి ఓపెన్గానే ట్రై చేశారు కదా, మొత్తం కమ్మ సెక్షన్ అంతా కూడా మెసేజ్లు పెట్టుకున్నారు, తెలుగుదేశం విత్డ్రా చేసుకోవడానికి అది కారణం అని చెప్తున్నారు. ఆ రకంగా మరి చంద్రబాబు కేసీఆర్ని ఓడించడానికి ప్రయత్నించినప్పుడు అది తప్పు లేదు, జగన్ రేవంత్ రెడ్డిని ఓడించడానికి ట్రై చేస్తే తప్పేంటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇక్కడ
పొలిటికలీ ఇవాళ రెండు క్యాంప్స్గా విడిపోయినాయి ప్రధానంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. దానివల్ల ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబు మనిషి కాబట్టి, ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు తనకి హెల్ప్ చేశాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడ హెల్ప్ చేసే అవకాశం ఉంది. అసలు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెసు తెలుగుదేశం కొమ్మక్కయి షర్మిలాని దించారనేది కూడా కొడాల నాని కానీ ఈవన్ సాక్షాత్తు సజ్జల సజ్జలు చెప్పాడంటే జగన్ చెప్పినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మౌత్ పీస్ సజ్జల జగన్కి కాబట్టి సజ్జలే చెప్తున్నాడు ఇది తెలుగుదేశం కుట్రని. అంటే ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో ఎటువంటి ఒక స్టాండ్ ఉండబోతుందంటే, షర్మిలాకి వెనక చంద్రబాబు ఉన్నాడన్న స్టాండ్ని వైసీపీ తీసుకుంటుంది. సో వీళ్ళేమో కుటుంబంలో సొంత చెల్లెలకు కూడా అతను న్యాయం చేయలేదు, సొంత చెల్లెలకి అన్యాయం చేశాడు, సొంత బాబాయిని చంపాడు అన్న స్టాండ్ని తెలుగుదేశం జనసేనలు క్యారీ చేస్తారు. ఇది స్ట్రాటజీ క్లియర్గా అక్కడ బయటికి రాబోతుంది. ఈ క్రమంలో షర్మిల ఏం చేయబోతుంది అనేది మనం అక్కడ చూడాలన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో కొడాల నాని మీద ఎందుకంటే కొడాల నానికి అక్కడ మళ్ళీ గుడివాళ్ళ సీట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తే కొంత ఇబ్బంది వీళ్ళకి. అందుకని కొడాల నానికి యాంటీగా క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఆ మధ్య కూడా కొడాల నాని క్యాన్సర్ అని ఇక్కడ హాస్పిటల్లో చేరాడని కూడా ఒక వైరల్ అయింది న్యూస్. అప్పుడప్పుడు కొడాల నానికి యాంటీగా ఇలాంటివి రకరకాలుగా అవుతుంటాయి. అది మామూలే. ఒక మీడియా ఇవాళ ఎలా ఉంటుందంటే ప్రత్యర్థుల్ని రకరకాలుగా వాళ్ళ మీద ఒక స్లింగ్ బురద జల్లే కార్యక్రమం అంటారు కదా, అలాంటి ఒక మడ్ స్లింగింగ్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఖండిస్తుంటారు. దీంట్లో నిజముందా లేదనేది జనాలకి అవసరం లేకపోయినా ఇదంతా ఎంటర్టైనింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని జనం కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే కొడాల నాని వాళ్ళ తెలుగుదేశం క్యాంప్కి చాలా స్ట్రాంగ్గా అతను మాట్లాడుతుంటాడు, విపరీతంగా విమర్శిస్తుంటాడు. ఈ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకుంటే ఒక మొత్తం తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కావచ్చు, ఇటు ఇక్కడ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసే మీడియా కావచ్చు, విపరీతంగా వైరల్ చేస్తుంది కొడాల నానికి షాక్ ఇచ్చాడు. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏపీలో సపోర్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా షర్మిలకి పరోక్షకంగా టీడీపీకి హెల్ప్ చేస్తారనుకుంటా అనుకోవచ్చా? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు షర్మిల ఏమనింది, అసలు ఈ కాంగ్రెస్ మన కాంగ్రెస్ కాదు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్, ఇది దొంగ కాంగ్రెస్, ఒక దొంగ దానికి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ అని ఓపెన్గా చెప్పింది ఆమె. ఈయన కూడా ఆమెను అట్లాగే విమర్శించాడు, చాలాసార్లు ఎద్దేవా చేశాడు, కాళ్ళ మీద నడిచేదే పాదాల మీద నడిచేదే పాదయాత్ర అవన్నీ ఆమెనిందని ఈయన కూడా కిండలు చేశాడు. రాజశేఖర రెడ్డి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాడు. ఇప్పుడు సడన్గా మా నాయకురాలు వచ్చి నన్ను కలిసింది, ఆంధ్ర నాయకురాలు షర్మిల గారని అంటున్నాడు మొన్న. సో ఇవన్నీ ఏంటంటే గతంలో అయితే నడిచేది, కానీ ఇవాళ సోషల్ మీడియాకు వచ్చినాక గతంలో ఏమేమి మాట్లాడాడు వీడియోలు అంతా పెడుతున్నారు. సో ఈ క్రమంలో క్లియర్గా రేవంత్ రెడ్డి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ని మళ్ళీ పునరుద్ధరించడానికి నాకు అవసరమైతే వెళ్తానన్నాడు. దానికి కొడాల నాని కూడా అన్నాడు, ఆయన్ని రిజైన్ చేసి ఇక్కడ పీసీసీ కూడా అవ్వమనండి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్తున్నాడు. సో ఇక్కడ నేను షర్మిలాని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఈయన అంటున్నాడు. సో ఏదేమైనా మీరు చెప్పినట్టు అక్కడ ఖచ్చితంగా చంద్రబాబుకి హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ ఆయనకి హెల్ప్ చేశాడు కొన్ని డిస్ట్రిక్ట్స్లో, ఈ సీమాంధ్ర ఓటర్లు ముఖ్యంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసే ఓటర్లు రేవంత్ రెడ్డికి హెల్ప్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలా ఈయనకి ఓడించారనేది ఈయన చెప్పలేదు. చాలామంది ప్రశ్న, జగన్ ఎలా ఈయన ఓడించాడు, జగన్ ఇక్కడ ఏమన్నా పిలిపించాడా, జగన్ సపోర్టర్స్ ఇక్కడ ఏమన్నా బీఆర్ఎస్ ఓట్లు వేశారా, లేకపోతే జగన్ ఏ రకంగా ఆయన ఓడించడానికి ప్రయత్నించాడు అనేది ఆయన కూడా చెప్పలేదు. ఎవరు కూడా చెప్పడానికి ఆ దగ్గర ఏం మెటీరియల్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో జగన్ రాజకీయ లాపిస్ చాలా కాలమైంది. ఒకటి ఏమి వినిపిస్తూ ఉందంటే చెవిరెడ్డి బృందం వచ్చి ఇక్కడ ఈయనకి డబ్బులు పంచారనేది అంటున్నారు. మరి కేసీఆర్కి నెట్వర్క్ లేదా ఇక్కడ, చెవిరెడ్డి వచ్చి పంచాలనా? కేసీఆర్కి కేటీఆర్కి 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు